మహిళల ఆసియా కప్ను భారత్ సొంతం చేసుకుంది. ఈ కప్ గెలుచుకోవడం ఇది 7వసారి. ఈ టోర్నమెంట్పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళా భారత జట్టు. అయితే 2004 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఫైనల్స్లో భారత్ ఓడిపోయిందంటే ఆ జట్టు శక్తి సామర్థ్యాలు ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 2018లో మాత్రమే భారత్ ఓడిపోయింది. ఆ ఏడాది బంగ్లాదేశ్ కప్ గెలిచింది. విమెన్ ఇండియా రన్నరప్గా నిలిచింది. అయితే బంగ్లాదేశ్లోని సిల్హెట్లోని జరిగిన శ్రీలంకపై మ్యాచ్లో శ్రీలంకపై జరిగిన ఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థిని 65 పరుగులకే కుప్పకూల్చగా బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది. ఇక శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్లో ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆ డబుల్ డిజిట్ స్కోర్లో కూడా మిగతా వాళ్ళందరూ 20 పరుగుల లోపే. కనీసం 50 పరుగులైనా చేయగలదా అన్నంత డౌట్ వచ్చింది. ఇక లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ ప్రతిఘటించడంతో 65 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లో చమరి అతపత్తు 6, అలాగే అనుష్క సంజీవిని 2 పరుగులు చేశారు. ఇద్దరు రన్అట్ అయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హర్షిత సమరవి విక్రమ 1, నీలాక్షి డిసల్వా 6, హాసిని పరేరా 0, కవిత దిల్హరి 1, ఇట్లాగా ప్రతి ఒక్కరూ కూడా చాలా తక్కువ పరుగులకే అవుట్ అయిపోయారు. ఇక టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్ 3 వికెట్లతో చెలరేగిపోయింది. 3 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిందంటే ఆలోచించుకోండి. ఇక రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా 2 వికెట్లు చొప్పున నేలకూల్చి చేశారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన టీమిండియా వార్ వన్ సైడ్ చేసేసింది. 2 వికెట్లు వెంట వెంటనే పడినప్పటికీ ఏమాత్రం అదరకుండా టీమిండియా బ్యాటర్లు అదరగొట్టేశారు. పరుగులు చేయడానికి శ్రీలంక బ్యాటర్లు చెమటోడ్చిన పిచ్చిపై ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది భారత్. 8.3 ఓవర్లలో 71 పరుగులు చేసి ఈ క్రమంలో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఓపెనర్లు షఫేలి వర్మ 5, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జమీనా రోడ్రిక్స్ 2 పరుగులు చేసి అవుట్ అవ్వగా ఆ తర్వాత మరొక భారత మహిళా ఆట అయిన స్మృతి మందన రెచ్చిపై బ్యాటింగ్ చేసింది. భారీ షాట్లతో విరుచుకుపడి 25 బంతుల్లో 51 పరుగులు పిండుకుంది. 3 సిక్సర్లు 6 ఫోర్లతో హాఫ్ సెంచరీని పూర్తి చేసింది. మరి మీరు కూడా మహిళా భారత జట్టుకు కంగ్రాట్స్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.